చేస్తున్న ఇండిపెండెంట్ ఫీలింగ్ కి ఒక సీన్ ఉంది. ఆ సీన్ ఏంటంటే డ్రగ్స్ అంటే కాలేజ్ స్టూడెంట్స్ కి ఎలా సప్లై చేయాలనేది ఒక ప్లాన్ ఇవ్వమంటారు. అంటే స్టోరీలో అంటే మా మేనేజర్ గారు, మీరు షార్ట్ ఫిలిం పూర్తిగా చూసినట్లయితే అర్థమవుతుంది స్టోరీ ఏంటనేది. అంటే ప్రజెంట్ రిలీజ్ కాలేదు, ఫస్ట్ ఈ బ్లాగ్స్ అనేటివి పెడుతూ ఉంటాను, అంటే స్టోరీకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఇప్పుడు ఆ సీన్కి సంబంధించి ఆ సీన్కి అయితే ఎవరు అవసరం లేదు, ఎందుకంటే కెమెరా నా దగ్గర ఉంది, అంతా నా దగ్గర ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్లాన్ గీసేస్తాం కదా, మళ్ళీ అంటే ఇప్పుడు నేను ప్లాన్ తయారు చేసి మా మేనేజర్కి ఇస్తాను అనుకోండి, అప్పుడు మళ్ళీ అది సీన్ తీయాలంటే ఒక గీసినట్టు అంతా మనకి న్యాచురల్గా రాదు కదా. అందుకని ఇంట్లో నేనే ఉన్నాను, ఇంట్లో ఎవరు లేరు. ఇంకా ఆ ప్లాన్ గీసేటప్పుడు నేనే కెమెరా కనెక్ట్ చేసుకొని సీన్ తీసేద్దాం అనుకోండి. ఫిక్స్ అయినా ఇది యాక్నిస్టార్ క్రీమ్ చూసింది, పింపుల్స్ కొంచెము డార్క్ అనిపిస్తున్నాయి కదా. ఇంకా షా ఇది ఇండిపెండెంట్ ఫిలింలో ఫేస్ బాగా కనపడాలి, అందుకే నేను కొంచెము క్రీమ్స్ అవి వాడుతున్నా. ఇంకా అది కంప్లీట్ అయిపోయాక ఇంకా ఏం యూజ్ చేయను అంటే ఆ టైంలో షూట్లో మనకి బాగా కనపడాలి కాబట్టి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని ఇంకా సెటప్ అంతా పెట్టేస్తే క్లియర్ అయిపోతుంది, కొంచెం తక్కువ ఉంది, అందుకనే ఏమన్నా అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే రూమ్ చూద్దాం, రూమ్ మీకు చూపిస్తా చూడండి ఒకసారి ఎలా ఉందో. అక్కడ స్లీపర్స్ కొత్తవి షూట్ కోసం అని చెప్పి పెట్టుకున్నాం. ప్రజెంట్ రూమ్ పరిస్థితి అయితే ఇది, ఇక్కడ స్టోరీ రాస్తున్న బుక్ ఆడ పెట్టేసాం, ట్యాబ్ కూడా చార్జింగ్ పెట్టాం. ఇంకా మ్యాటర్ ఏంటంటే ఆలోచిస్తున్నా ఇక్కడ సిస్టమ్ దగ్గర కూర్చొని ప్లాన్ రెడీ చేద్దామా, లేదంటే కెమెరా ఇక్కడ పెట్టేసి నిలబడుకునే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. మ్యాక్సిమం సిస్టమ్ దగ్గర పెడితే బాగుంటుంది అనుకుంటున్నా, కెమెరా ఈ యాంగిల్లో పెట్టేసి తీస్తే బాగుంటుందని అనుకుంటున్నా. అది ఇప్పుడు సీన్ గురించి అయితే నేను ఆలోచించేది. ఇంకా నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని ఇంకా స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే స్టోరీ కూడా పూర్తిగా రాలేదు. ఈరోజు 1వ తేదీ కదా, నార్మల్ ఈరోజు స్టోరీకి పూజ చేపిద్దాం అనుకున్నా. అన్ఎక్స్పెక్టెడ్ ఏమైందంటే స్టోరీకి పూజ చేపించే బదులు ఇంకా ఆ కొబ్బరికాయలు అవి కొట్టేదానికి గుడికి అంత ఖర్చు ఎంత అవుతుందో, అక్కడ దేవుడు ఏం మనకి ఏం చెప్పలేదు కదా, మీ స్టోరీ సక్సెస్ కావాలంటే నాకు టెంకాయ కొట్టండి అది ఇది అని చెప్పి. ఇంకా నార్మల్గా ఒకరికి ఏదైనా ఇన్స్పిరేషన్ ఉండాలి కదా. ఇప్పుడు నేను టెంకాయ కొడితే నెక్స్ట్ చాలా హీరోలను చూస్తున్నాం మనం, వాళ్ళు చెప్పే మంచి మాటలు అవన్నీ. ఇంకా నేను ఒకరికి ఇన్స్పైరింగ్ ఇవ్వాలి కాబట్టి నేను ఇది ఎంచుకున్నా ఈ డెసిషన్. ఏంటంటే ఇప్పుడు అక్కడ గుడిలో పెట్టే ఖర్చు ఏదో, అడుక్కునే వాళ్ళకి ఫుడ్ పెడితే వాళ్ళ కడుపు నిండుతుంది, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండి ఇంకా ఇది కొంచెం హిట్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. కాబట్టి నా దగ్గర బడ్జెట్ కూడా ప్రజెంట్ అయితే నేను బడ్జెట్ గురించి ఏం ఆలోచించలేదు, చేసుకుంటూ పోతా అయ్యేది అవుతుందని చెప్పి అట్లా ఫీల్ అవుతున్నా. మ్యాక్సిమం పక్క అయితే ఈసారి ఇది ఫస్ట్ టైం ఇండిపెండెంట్ ఫిలిం అనుకుని కొడుతున్నా, ఖచ్చితంగా హిట్ అవ్వాల్సింది. దీన్ని బట్టి నెక్స్ట్ టైం షార్ట్ ఫిలిమ్స్ తీయాలా అనేది ఆలోచిస్తా. ఇది కానీ హిట్ అవ్వకుంటే ఇంకా షార్ట్ ఫిలిమ్స్ అంటే చిన్న చిన్నటి కంటెంట్ 10 మినిట్స్ అట్లా పెట్టుకొని తీసుకుంటా, లేదంటే ఇది కానీ క్లిక్ అయిందంటే నెక్స్ట్ ఇంకా వెబ్ సిరీస్ ప్లాన్ చేసుకుంటా, సెట్ అయిపోతుంది. ప్రజెంట్ అయితే నేను ఇంకా ఫేస్ వాష్ చేసుకొని ఇది టీషర్ట్ చేంజ్ చేసుకొని ఇంకా సీన్ రెడీ చేస్తాను. దేనికి మళ్ళీ లేట్ అయ్యి ఇప్పుడు ఉండే కొద్దీ నేను 3 మంత్స్ అనుకున్నా షూటు, ఇంకా 1 మంత్లో అయిపోతే ఇంకా బాగుంటుంది కదా, కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది. ప్రీమియర్స్ అవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటా, ఒక చిన్న ఇండిపెండెంట్ ఫిలిం కూడా ఎంత ప్రమోషన్ ఉందని చెప్పి అందరు తెలియాలి కదా, అది చేద్దాం అనుకుంటున్నా. కాబట్టి మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. అంతా సెటప్ అయితే రెడీ అయిపోయింది, కాబట్టి కెమెరాకి ఛార్జింగ్ ఉందో అది చూసుకోలేదు. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టా, పెట్టి 1 మినిట్స్ అవుతుంది. అందులో మీకు సెటప్ చూసి ఎలా చేస్తాం చూడండి ఒకసారి. బ్యాటరీ ఛార్జింగ్ ఉంటుంది కెమెరా చేసాక. ఇక్కడ స్పీకర్ ఆన్ చేస్తే లైటింగ్ వచ్చినట్టు, సౌండ్ వాల్యూమ్ అంతా తగ్గి చేసిన, ఇప్పుడు లైటింగ్ ఆటోమేటిక్గా వస్తుంది. సెటప్ అయితే ఇది, వెళ్ళి కుర్చీ తెచ్చుకోవాలి. ఫైనల్గా మెల్లగా షూట్ అయితే క్లియర్ చేసుకున్నాం, ఎవరు సపోర్ట్ లేదన్నా, కెమెరా కూడా యూజ్ చేయలేదు మేము ఆడే కెమెరా.
చూపించమని, కెమెరా అక్కడ అంతా బాగుంటుందని చెప్పి సెటప్ పెట్టి ఫ్యాన్ కూడా వేసుకోలేదు. చేసాం మొత్తం ప్లాన్ అయితే చూద్దాం అట్లా వస్తుంది. నాకు అతనికి అసిస్టెంట్ డైరెక్టర్స్ గంగరాజుని అనిల్ని పెట్టుకున్నాం. వాళ్ళు కూడా చెప్పలేదు అంటే నేను ఇలా చేస్తున్నాను అని చెప్పి స్టోరీ రాసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కావాల్సిన సీన్లు నా ఒక్కటి తరపున అయిపోయే సీన్లు నేనే షూట్ చేసుకుంటున్నా, ఎందుకంటే అంత త్వరగా అయిపోతే అంత మంచిదని చెప్పి నా మైండ్ సెట్ చెప్తుంది. ఎందుకంటే లేట్ చేసుకుంటూ కొద్ది లేట్ అయిపోతుంది, అందుకనే మళ్ళీ అది వాళ్ళ కోసం వెయిట్ చేయకుండా నేనే తీసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి అనుకున్నాను. ఇదే జస్ట్ ఒక చిన్న సింపుల్ షాట్ అనుకోండి, అంటే ఒక ప్లాన్ గీయాలి, ఆ ప్లాన్ తీసేసి అది వీడియో తీసుకున్నాం. ఇంకా ఎక్స్చేంజ్ చేసే అలవాటు అంటే అలవాటు ఉన్నా ఎక్స్చేంజ్ చేసే ఛాన్స్ అంటే రీషూట్ చేసే ఛాన్స్ ఉంటే చూద్దాం. మ్యాక్సిమం అయితే పెట్టేస్తాను నేను. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. నేను ఖచ్చితంగా అవుట్పుట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసే దానికన్నా ఎక్కువగానే ఇస్తాను.